ఓకే అండి. భారతదేశ నైసర్గిక స్వరూపంలో భాగంగా మనం ద్వీపకల్ప పీఠభూమి గురించి డిస్కస్ చేసుకుంటున్నాము. ఈ ద్వీపకల్ప పీఠభూమి యొక్క డిస్కషన్లో భాగంగా మనము నిన్న కొన్ని అవుట్లైన్స్ చెప్పుకున్నాము, అంటే డైరెక్షన్స్ పరంగా చూసుకున్నాము. ఆ డైరెక్షన్స్ ఇవాళ మనం మ్యాప్ రూపంలో నేర్చుకున్నాము. వీటిని పార్ట్స్గా డివైడ్ చేసి చెప్పడం అండి చెప్పడం జరుగుతుంది, ఎందుకంటే ఈజీగా అర్థం చేసుకోవడం కోసం అభ్యర్థులు గమనించాలి. ఈ పార్ట్స్ అన్నింటినీ కలిపితే మనకి ద్వీపకల్ప నైసర్గిక స్వరూపం వచ్చేస్తుంది. ద్వీపకల్పం అంటే ద్వీపకల్ప పీఠభూమి, పెనిన్సులా ప్లాట్ యొక్క నైసర్గిక స్వరూపం, ఫిజియోగ్రఫీ వస్తుంది. సో దానిలో భాగంగా నిన్న మనం డిస్కస్ చేసుకున్నటువంటి ద్వీపకల్ప పీఠభూమి యొక్క ఉత్తర సరిహద్దు ఏంటంటే బుందేల్ఖండ్. బుందేల్ఖండ్ ఈ పాత్ర అండి బుందేల్ఖండ్ ఇది. దాని కింద బాగేల్ఖండ్, దీని కింద హజారీబాగ్, ఇది జార్ఖండ్లో ఉందండి. బుందేల్ఖండ్, బాగేల్ఖండ్, హజారీబాగ్, ఇది పార్ట్ వన్ అండి అభ్యర్థులు గమనించాలి. బుందేల్ఖండ్, బాగేల్ఖండ్, హజారీబాగ్, బుందేల్ఖండ్, బాగేల్ఖండ్, హజారీబాగ్ పార్ట్ వన్ ఇది అండి. ఈ పార్ట్ వన్ ఇలా రిప్రజెంట్ చేయడం జరిగింది. అలాగే పార్ట్ టూ గమనించినట్లయితే ఆరావళి పర్వతాలు, ఆరావళి పర్వతాలకి మనం కొంచెం తూర్పు వైపుకి కానీ అలాగే ఈశాన్య వైపుకి కానీ కొంచెం కదిలినట్లయితే మాల్వాపేట భూమి అండి, మాల్వాపేట భూమి. అలాగే ఈ కతియావార్ పేట భూమి గుజరాత్ ప్రాంతంలో ఉంటుంది, గుజరాత్ ప్రాంతంలో ఉంటుంది. ముఖ్యంగా ఈ పార్ట్ టూ కింద మనం మూడు భాగాలు చెప్పుకుంటాం, ఆరావళి, మాల్వాపేట భూమి, కతియావార్ పేట భూమి. చూడండి ఈ రెడ్ మార్క్ మొత్తం కూడా ఆరావళి అంటాం మనం, ఈ బ్లాక్ మార్క్ మొత్తం కూడా అండి ఇది మాల్వాపేట భూమి. అలాగే ఈ భాగం ఈ గుజరాత్ రీజియన్లో ఇక్కడ ఉన్నటువంటి భాగం మొత్తాన్ని కూడా మనం అండి కతియావార్ పేట భూమి అండి, కతియావార్ పేట భూమి అంటాం అండి, కతియావార్. ఓకే అండి. సో ఇది ఒక పార్ట్, పార్ట్ టూ అండి. పార్ట్ టూ మరొకసారి చూడండి, ఆరావళి, మాల్వాపేట భూమి, కతియావార్. ఆరావళి, మాల్వాపేట భూమి, కతియావార్ జాగ్రత్తగా గమనించాలి, ఎందుకంటే డైరెక్షన్స్ పరంగా క్వశ్చన్స్ అడగడం జరుగుతుంది, డైరెక్షన్స్ పరంగా క్వశ్చన్స్ అడగడం జరుగుతుంది. అలాగే నెక్స్ట్ థర్డ్ పార్ట్గా మనం వింధ్య పర్వతాలు, వింధ్య పర్వతాల కింద సాత్పురా పర్వతాలు, సాత్పురా పర్వతాల కింద అజంతా పర్వతాలు, అజంతా పర్వతాల కింద బాలఘాట్ పర్వతాలు. వింధ్య పర్వతాలు, సాత్పురా పర్వతాలు, అజంతా పర్వతాలు, బాలఘాట్ పర్వతాలు. సో వింధ్య పర్వతాలు, సాత్పురా పర్వతాలు, అజంతా పర్వతాలు, బాలఘాట్ పర్వతాలు. ఇక్కడ చూద్దాం వింధ్య పర్వతాలు అండి, మాల్వాపేట నుంచి ఆనుకొని కొంచెం కింద ఉంటుంది. వింధ్య పర్వతాల కింద సాత్పురా పర్వతాలు ఉన్నాయండి, ఆ సాత్పురా పర్వతాల కింద అజంతా పర్వతాలు ఉన్నాయి, అజంతా పర్వతాల కింద బాలఘాట్ పర్వతాలు ఉన్నాయి, అజంతా పర్వతాల కింద బాలఘాట్ పర్వతాలు ఉన్నాయి. మరి ఇక్కడ మనం చూపెట్టిన ఈ బ్లూ మార్క్ ఏంటంటే నదులు అండి, నదులు. వింధ్య సాత్పురా పర్వతాల మధ్య ప్రవహించే నది నర్మదా నది అండి, నర్మదా నది. సాత్పురా అజంతా పర్వతాల మధ్య ప్రవహించే నది తపతీ నది అండి, తపతీ నది. వింధ్య సాత్పురా పర్వతాల మధ్య ప్రవహించే నది నర్మదా నది, సాత్పురా అజంతా మధ్య ప్రవహించే నది తపతీ నది, అజంతా తపతీ మధ్య ప్రవహించే నది అండి పెన్గంగా నది. ఏంటండి పెన్గంగా నది? సో ఈ పెన్గంగా నది అనేది గోదావరి నది యొక్క ఉపనది. ఈ రెండునేమో వెస్ట్ ఫ్లోయింగ్ రివర్స్, అందుకనే ఇది అరేబియన్ సీలో చూపెట్టడం జరిగింది, అరేబియా సముద్రంలో చూపెట్టడం జరిగింది. ఏమో నర్మదా రివరు, ఇది తపతీ రివరు, ఇదేమో పెన్గంగా రివర్ లేదా గోదావరి యొక్క ఉపనది కింద మనం తీసుకుంటాము. ఇది పార్ట్ త్రీ అండి, ఇది పార్ట్ త్రీ ఆఫ్, దీన్ని ఈ రకంగా కలుపుకోవాలి. అలాగే పార్ట్ ఫోర్కి వెళ్ళినట్లయితే మనం కొంచెం తూర్పు వైపు వెళ్ళినట్లయితే అండ్ ఈశాన్య వైపు వెళ్ళినట్లయితే చోట నాగపూర్ పీఠభూమి, చోట నాగపూర్ పీఠభూమి నుంచి కొంచెం మనం ఇంచుమించు ఈశాన్య భాగానికి వెళ్తే కొంచెం అక్కడి నుంచి రాజ్మహల్ కొండలు రావడం జరుగుతుంది. సో దీన్ని మనం చోట నాగపూర్ పీఠభూమి అనుకుంటే అండి, చోట నాగపూర్ పీఠభూమి అనుకుంటే దీన్ని రాజ్మహల్ కొండల కింద మనం తీసుకోవచ్చు, రాజ్మహల్ కొండలు అండి, రాజ్మహల్ కొండల కింద మనం తీసుకోవచ్చు. ఇది పార్ట్ ఫోర్ అండి, చోట నాగపూర్ పేట భూమి కొంచెం అటువైపు వెళ్తే రాజ్మహల్ కొండలు అంటారు. అలాగే పార్ట్ ఫైవ్ కింద మనకి మేఘాలయ పీఠభూమిలో ముఖ్యంగా ఇది గారో, కాశీ, జయంతియా, షిలాంగ్ అండి, గారో, కాశీ, జయంతియా, షిలాంగ్ కొండలు ఇవి ఇదే వరుసలో ఉంటాయి. గతంలో చాలాసార్లు ఈ పబ్లిక్ సర్వీస్ కమిషన్ ఎగ్జామ్స్లో అడగడం జరిగింది, వీటి యొక్క వరుస కూడా అడగడం జరిగిందండి అభ్యర్థులు గమనించాలి.
ఓకేనండి. సో మేఘాలయలో గారో, కాశీ, జయంతియ, షిలాంగ్ కొండలు, ఇవి పార్ట్ ఫైవ్కి చెప్పుకున్నాం. పార్ట్ సిక్స్ ఏంటంటే పశ్చిమ కనుమలు. సో పశ్చిమ కనుమలకి మరొక పేరు ఏంటంటే సహ్యాద్రి పర్వతాలు. పశ్చిమ కనుమలకు మరొక పేరు ఏంటంటే సహ్యాద్రి పర్వతాలు లేదా సహ్యాద్రి సంగారు. సో వీటి యొక్క విస్తరణ ఎట్లంటే ఉత్తర దక్షిణంలో ఉంది, పై నుంచి కింద వరకు ఉంది కాబట్టి ఉత్తర దక్షిణం వరకు ఉంది. ఎక్కడి నుంచి ఎక్కడ విస్తారంటే తపతీ నదీ లోయ నుంచి కన్యాకుమారి యొక్క కొద్ది ఉత్తర భాగంలో ఉన్న కొద్ది భాగం వరకు ఈ పశ్చిమ కనుమలు విస్తరించి ఉన్నాయి. సంవేర్ ఇయర్ తప్పతీ నది అండి. సపోజ్ జస్ట్ నేను ఐడెంటిఫికేషన్ కోసం జస్ట్ ఇలా రాశాను. సో ఇక్కడ సంవేర్ ఈ తప్పతీ నది వ్యాలీ దగ్గర నుంచి ఇక్కడ కన్యాకుమారి యొక్క ఉత్తరం వరకు కొంతవరకు విస్తరించి ఉన్నాయండి, విస్తరించి ఉన్నాయి పశ్చిమ కనుమలు. ఇవి కంటిన్యూస్గా ఉన్నాయి, అంటే విచ్ఛిన్నంగా కరెక్ట్గా ఎక్కడ అవిచ్ఛిన్నంగా కాకుండా విచ్ఛిన్నంగా కరెక్ట్గా స్ట్రెయిట్ అవేగా ఉంటాయి. అలాగే ఏడో పార్ట్లో మనం చెప్పుకుంటాం తూర్పు కనుమలు, ఈస్టర్న్ ఘాట్స్. ఈస్టర్న్ ఘాట్స్ ఇక్కడ ఒరిస్సాలో మహానదిలో నుంచి తమిళనాడులో వైగై నది వరకు విస్తరించి ఉన్నాయి. ఇవి మనం జస్ట్ ఐడెంటిఫికేషన్ కోసం మనం వీటిని గుర్తుపెట్టుకోవాలి. ఇవి మనకి మేజర్ పార్ట్స్ అండి. ఈ మేజర్ పార్ట్స్ నుంచి మనకి మరలా క్వశ్చన్స్ రావడం జరుగుతుంది. ఆ క్వశ్చన్స్ ఎలా ఉంటాయి అనేది మనం తర్వాత చూద్దాం. ఓకే అండి, ఇది మనకి జస్ట్ అవుట్డేటెడ్ ఇన్ఫర్మేషన్ మాత్రమే. ఇవి ఇలా మనం గుర్తుపెట్టుకున్నట్లయితే ఎగ్జామ్లో ఎటువంటి కన్ఫ్యూజన్ లేకుండా డైరెక్షన్స్ మనం గుర్తుపెట్టుకుంటే ఆటోమేటిక్గా మన ఎగ్జామ్లో నైసర్గిక స్వరూపం నుంచి ఖచ్చితంగా ఒక మార్క్ వస్తుంది. కాబట్టి దీన్ని మనం ఖచ్చితంగా మనం గుర్తుపెట్టుకోవాల్సిన అవసరం ఉంది. ఓకే అండి, దీన్ని కన్ఫ్యూషన్గా మనం చెప్పుకుందాం. ఓకే.